ఓం శ్రీ గురుభ్యో నమ సెప్టెంబర్ రాసుల్లో ద్వాదశ రాసుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా గ్రహ సంచార వీక్షణం అనేది చాలా ముఖ్యం ఇందులో అంటే గ్రహాల యొక్క సంచారం చేస్తుండగా మరి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడిన ఫలితాలు కాబట్టి ఈ గోచార పరంగా మిగతా గ్రహాల యొక్క కలయికలు గ్రహాల యొక్క స్థానాలు వాటి యొక్క మంచి చెడు యొక్క ఫలితాలను మనం ఒకసారి పరిశీలన చేస్తే సెప్టెంబర్ మాసంలో వృషభ రాశిలో గురువు యొక్క సంచారం మేనంలో రాహు యొక్క సంచారం అలానే కుంభంలో శని రవి బుధులు సింహకన్యా రాసుల్లోనూ శుక్రుడు కన్యాతులారాసుల్లో సంచారం చేయటం కన్యలో కేతు యొక్క సంచారం జరుగుతుంది ఇక్కడ ఈ సంచారం వల్ల ఏ విధంగా ఉండబోతుంది అంటే మిథునంలో కుజుడు ఉన్నాడు కుజుడు యొక్క సంచారాన్ని కూడా మనం చూడాలి కదా అంటే అన్ని గ్రహాల యొక్క సంచారాన్ని మనం చూసినట్లయితే ఏ విధంగా ఉండబోతుంది అందులో రవి బుధులు కూడా స్వక్షేత్రమైన సింహరాశులు సంచారం చేయటం కొన్ని రోజుల పాటు సెప్టెంబర్ మధ్యలో మళ్ళీ కన్యారాశిలోకి వెళ్ళిపోవటం కేతు శుక్రుల యొక్క కలయిక కన్యారాశిలో ఉండటం శుక్రుడు మళ్ళీ తులారాశిలోకి వెళ్ళిపోవటం గురువు వృషభ రాశిలో సంచారం చేయటం అలానే మిథునంలో కుజుడు యొక్క సంచారం కుజుడు ఉన్నదానికంటే కూడా నలభై ఐదు రోజుల పాటు కుజుడు రాశిలో ఉండాలి కుజుడు స్తంభన కావటం మరి ఈ సంచారం వల్ల వివిధ రాసుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేస్తున్నట్లయితే ఇవన్నీ కూడా గోచార చెప్పబడే ఫలితాలు అంటారు ఈ గోచార చెప్పబడే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఒకసారి పరిశీలన చేద్దాం తులారాశి వాళ్ళకి సష్టమ స్థానం రాహువు యొక్క ప్రభావం వల్ల శత్రువుల నుండి కొంత లాభాలు కలగటం భూమి ఇండ్లు అలానే అపార్ట్మెంట్లు తదితర ఆస్తి స్థిరాస్తిలు కొనుగోలు చేసే ప్రయత్నాలు అలానే అనుకూలంగా ఉండటం ప్రతి పనిలో కూడా కొంత బుద్ధిబలంతో శక్తి బలంతో చేసే అవకాశాలు ధైర్యం బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం అలానే లాభాలు బాగా పొందే అవకాశాలు ఉంటాయి విద్యా విషయాల్లో కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే అదృష్టం అనేది కలిసి రావటం శరీరం ఆరోగ్యం బాగుండే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా రవి వల్ల స్థాన చలనం జరగటం కొంత ఇబ్బందులు ఆకస్మిక కలహాలు బంధుమూలకంగా బాధలు ఖర్చులు తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి పాత బాక్యల వసూలు జరిగే అవకాశాలు ఉంటాయి శత్రులు మిత్రులు అయ్యే అవకాశాలు ఉండటం విందులు వినోదాలతోటి ముష్టాన్న భోజనములు చేస్తారు అలానే కుజున వల్ల భార్య బిడ్డల మధ్య విరోధ భావాలు తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ పెట్టాలి భూములు కొనుగోలు చేయటం జాగ్రత్త అవసరం లాభ వ్యయ బుధుని వల్ల కూడా అంటే లాభంలోనూ వ్యయంలోను బుధుని వల్ల కూడా ప్రయాణాలయందు ప్రయాణాలు చేయటం వాహన వసతి సౌకర్యాలు పొందటం ప్రభుత్వ కార్యక్రమాలు పనులలో అనుకూలంగా ఉండటం సత్వరమే కొన్ని పనులు పూర్తి చేయటం ఆనంద ఉత్సాహాలతోటి కొంత కాలం గడపటం జాయింట్ వ్యాపారాలు మనస్పర్ధలు రాకుండా చూసుకోవాలి గురుని వల్ల మనోవేదనకు గురి కాకుండా శని వల్ల అనుకున్న పనులన్నీ కూడా నెరవేరటం శుక్రుని వల్ల ప్రయాణంలో వీళ్ళకి ఏదైతే శుక్రుడు అనుకూలంగా వల్ల ప్రయాణాలు వాహన రీత్యా కొంత ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అపశృతి విజ్ఞానాలు లేకుండా చూసుకోవాలి వృత్తి కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటే అవన్నీ కూడా కొంతగా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలి స్త్రీ మూలకంగా భార్య మూలకంగా ఆస్తులు సంక్రమించడం అభివృద్ధి కలిగే అవకాశాలు విలువైన ఆభరణాలు శుచికర వస్తువులు తీసుకోవటము కుటుంబంలో సౌఖ్యము బంధుమిత్రులతో సమాగమనం అన్ని స్త్రీలతోటి కూడా యువకులతో పరిచయాలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి తరచు ఇక్కడ ముఖ్యంగా తులారాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా కొన్ని లాభాలు కలుగుతాయి అంటే ఉద్యోగ బలంగా కొన్ని ఇబ్బందులు కలుగుతున్నా ఆదాయ పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది ఇబ్బందికరమైన వాతావరణంలో ఆదాయాన్ని కొంత పొదుపు చేసుకొని ముందుకు వెళ్ళాలి విద్యార్థులు చదువు పట్ల అధిక శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి లేకపోతే కొన్ని ఇబ్బందులు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ విషయంలో కూడా కొంత జాగ్రత్త ఉండాలి స్త్రీల విషయంలో ఉన్నతమైన ఆలోచనలు అలానే దీనితో పాటు ముఖ్యంగా ఆలోచన సరళి బాగా పెరిగి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను చెప్పే విషయాలన్నీ కూడా పరిహారాలన్నీ కూడా చేసుకోండి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే కొన్ని పరిహారాలు నేను ప్రత్యేకంగా చెప్తాను ఆ పరిహారాలు మీరు పాటించండి ముఖ్యంగా ప్రధానంగా మనం తీసుకునేటట్లయితే ఆరోగ్యానికి మెరుగు కావాలన్నా మనం సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి సూర్యభగవానుడు యొక్క ఆరాధన ఏ విధంగా చేయాలి అంటే మీరు గోధుమల దానం చేయటంతో పాటు ఆదివారం రోజున సూర్యుని ఆరాధన చేయండి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ప్రభాకరాయుధే దివాకరాయ దీమే తన్నో ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవండి అంటే ఆరోగ్యం బాగుండటానికి అలానే మనకి ధనం కలిసి రావటానికి ఓ మెక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపయిస్వా అనే మంత్రాన్ని గురువారం రోజున చదవండి ఆస్తిపాస్తులు కలిసి రావటానికి కోర్టు సమస్యలకి అంగారకుడు యొక్క ప్రార్థన చేయండి అంటే అంగారకాయు శక్తి అస్తాయి దీమే తన్నో భౌమ ప్రచోదన మంత్రాన్ని చదవండి వివాహం కావటానికి తప్పకుండా శుకుడిని ఆరాధన చేయండి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి కాత్యాయనాయే కన్యకుమారి దీమే తన్నోదుర్గ్య ప్రచోదయాతనే మంత్రాన్ని చదవండి అలానే వ్యాపారంలో బాగా కలిసి రావాలన్నా ఒడిదుడుకులు లేకుండా ఉండాలన్నా కూడా గణపతిని ప్రార్థన చేయండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురమీదేవా సర్వకార్యేషు సర్వదాని మంత్రాన్ని బుధవారం రోజు చదవండి దాంతోపాటు తత్పరుణాయుద్దే వక్రతుడాదిమే తన్నోదంతి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదివితే వ్యాపారం బాగుంటుంది విద్య ఎందు అనుకూలంగా ఉండటానికి సరస్వతీదేవిని ప్రార్థన చేయండి అలానే దక్షిణామూర్తి స్తోత్రాన్ని కూడా పారణించేయటం వల్ల మనకి బాగుంటుంది అలానే మనోభావాలు దెబ్బతిన్నకుండా మనస్సు అంతా కూడా బాగుండాలంటే క్షీరపుత్రాయుధిని అమృత తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవండి ముఖ్యంగా ఉద్యోగం ఉద్యోగంలో ఒడిదడుకులు ప్రమోషన్లు రావాలన్నా ఉద్యోగం కావాలన్నా కూడా తప్పకుండా గురువును ఆరాధన చేయండి గురువుని ఆరాధనతో పాటు ముఖ్యంగా మీరు నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయండి నవగ్రహాల ప్రదర్శనతో పాటు మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటి అంటే ఏదైనా సరే గురువారం రోజున చక్కగా శనగలతో చేసిన వంటకాన్ని నైవేద్యం పెట్టండి ఓం నమస్వా పంచాక్షరి చేయండి ఓ నమో నారాయణాయనమని అష్టాక్షరి మంత్రాన్ని చదవటం వల్ల కూడా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది అలానే విఘ్నాలు జరుగుతుంటాయి మనం ఏది జరుగుతో ఏది చేయాలనుకున్నా కూడా కొన్ని విఘ్నాలు జరగకుండా ఉండాలంటే విఘ్నేశ్వరుని ఆరాధన చేయండి విఘ్నేశ్వరుని గకార అష్టోత్తరంతో ఆరాధన చేయటం వల్ల మీకు విఘ్నాలు లేకుండా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అంటే ఇవన్నీ కూడా మీరు చేయటం వల్ల మీకు మంజరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది నేను చెప్పిన వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా చెప్పిన అంతా కూడా మీరు పాటించండి ఈ రాశి వాళ్ళందరూ కూడా చక్కగా ఇది చేయండి చేస్తే మీకు మంజరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీ అందరికి కూడా మంచి జరగని ఆలో ఆశిస్తూ సర్వే జనాలు సుఖనోభావంతుంది